హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మై లక్ష్మి ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ ఫ్రై వచ్చేసి మనకి స్పైసీగా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా మీకు బాగా నచ్చుతుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు రెగ్యులర్గా మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి విధంగా ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరి ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఈ వీడియోకి లైక్ చేసేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఫ్రై కోసం హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే కనుక ఈ ఫ్రైకి బాగుంటాయి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి అందుకోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిట్టికాడ వచ్చేసి పసుపు వేసుకున్నానండి అలాగే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకుంటే కనుక మనకి ఇవి మ్యారినేట్ చేసుకునేటప్పటికీ బాగుంటుంది నిమ్మరసం కూడా వేసుకుంటే సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి చూస్తారు కదా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే మనకి బాగా మ్యారినేట్ అవుతుందండి సో ఒక పావు గంట తర్వాత నేను ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ ప్రాన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను ఈ ప్యాన్లో ప్లేస్ చేసేసుకుంటున్నాను వీటిని విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అదంతా కూడా ఎగిరిపోతుంది సో దానివల్ల మనకు ఫ్రై కూడా మంచి టేస్ట్ వస్తుంది సో అన్ని ఫ్రాన్స్ కూడా మనం ప్యాన్లో వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్నాను చూసారు కదా వాటర్ అనేది ఎక్కువగా వచ్చింది ఇలా వాటర్ వచ్చిన తర్వాత అది ఎగిరిపోయేంత వరకు కూడా ఉంచుకోవాలి మనం దగ్గరగా ఉంటే కనుక హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెల్లిగా వాటర్ అనేది ఇంకపోనివ్వాలి సో ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో మనం ఫ్రై కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ తర్వాత రెండు ఆనియన్స్ తీసుకుని చిన్న సైజు ముక్కల కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుని వీటితో పాటుగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా వేగుతుందండి అలానే మరీ ఎక్కువగా వేగిపోవాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా అవసరం ఉండదు ఇలా వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లంజల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సో అలంజల్లి పేస్ట్ వేగుతుంది కాబట్టి అప్పుడు ఆనియన్స్ ఇవి రెండు కలిపి బాగా వేగుతాయి అనమాట సో అలంజల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి సో ఒక టమాటో పీసెస్ని చిన్నగా కట్ చేస్తే వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని టమాటోని కూడా బాగా మగ్గించుకోవాలి మనకి టమాటో బాగా మగ్గాలి అంటే కనుక మూత కంపల్సరీగా పెట్టుకోవాలండి సో మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోని బాగా మగ్గించుకోవాలి చూస్తారు కదా నాకు అయితే ఒక త్రీ మినిట్స్కి టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయింది అలాగే ఆనియన్స్ అవి కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను వీటితో పాటుగా వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ కాశ్మీరి చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కసూరి మెతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ప్రాన్స్ని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మన ఆనియన్స్ని స్టార్టింగ్లోనే ఎక్కువగా వేయించుకుంటే అల్లంజలి పేస్ట్ వేగి టమాటా మగ్గేసరికి ఆనియన్స్ మాడిపోతాయండి అందుకోసమే ముందు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది సో రొయ్యలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగితే ఆ మసాలా అన్నీ కూడా మనకి రొయ్యలకి బాగా పడుతుంది చూసారు కదా బాగా వేగి మనకి ఫ్రై కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం దింపేసే ముందుగా లాస్ట్లో దాంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇవి రెండు వేసుకుని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే కనుక సరిపోతుంది ఫ్రాన్స్ ఫ్రైలో కంపల్సరీగా పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలండి దాని వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇంకా స్పైసీగా కావాలంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే కారాన్ని పెంచుకోవచ్చు కూడా ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్